వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి విధ్వంసాలకు వ్యతిరేకంగా కంప్లైంట్ నమోదవుతున్నాయి. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి చర్యలు తీసుకుంటాం. మహేష్ గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార ప్రతినిధి మహేష్ గారు. సరే, రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి రోజాగారి నియోజకవర్గం మీది కూడా ఏంటి ఆవిడని అరెస్ట్ చేస్తారు ఫలానా కేసులో అని చెప్పేసి వస్తుంది, నిన్న నుంచి ఆమె కోసం ఆమె ఆచూకీ కోసం ఎదుగుతున్నారన్నట్టు కూడా సోషల్ మీడియాలో మొదలైంది, ప్రచారం మొదలైంది. ఏం కేసు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాం సార్, ఇప్పుడైతే చూడండి ఏం కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? నాకు ముందుగా సాంగ్ మార్నింగ్ చెప్తూ అలాగే నాకు అవకాశం ఇచ్చిన యజమానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ఏదైతే రోజాగా రాష్ట్రం అని చెప్తున్నారో అది నేను కూడా చూశాను సార్. కాత్యా బాత్యా అని ఏదో ఒక సంస్థ ఆడుగా మాండలంలో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు సిఐడితో కంప్లైంట్ చేశారు. అవినీతి జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను సార్, అవినీతి అయితే ఖచ్చితంగా జరిగింది. గ్రౌండ్ రియాలిటీలో రోజాగా యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్ గా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అన్న పిలుపు ఎలా చెప్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరన్నా ఎవరికన్నా కానీ దర్శనం కావాలన్నా, బ్రేక్స్ కావాలన్నా, లేకపోతే సినిమా వాళ్ళకి మన జబర్దస్త్ లో వాళ్ళకి చాలా మందికి బ్రేక్స్ కావాలన్నా, బయట విదేశీ వాళ్ళకి బ్రేక్ కావాలన్నా కానీ ఆవిడ నాకు తెలిసి ఎక్కువ సార్లు దర్శనానికి వెళ్ళి బ్రేక్స్ వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తో కూడిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు కానీ బ్లైండ్ గా ఏది కానీ అవేక్ గా ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ వర్క్అవుట్ కాదు. ఇప్పుడు కోడాలని అరెస్ట్ కానీ, రోజా గారి అరెస్ట్ కానీ, లేదు వల్లపేటి వంశీ అరెస్ట్ కానీ, ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ అని చెప్తే ఎందుకు ఊరికి అరెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా ఏదో ఒక ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపణ అయితేనో, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనో, లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళని తప్పుదారి పట్టించడమో, లేకపోతే వాళ్ళకు వారికి కేటాయించిన అమౌంట్ ని సరిగ్గా వినియోగించుకోకుండా వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి చాలా డీప్ గా వెళ్తే తప్ప మనం బ్లైండ్ గా వాళ్ళని లాస్ట్ 5 ఇయర్స్ మనల్ని మాట్లాడారు అని చెప్పేసి కేవలం ఒక్క పాయింట్ మీద మన కోపం రావచ్చు, కావాలంటే డెబేట్లు కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం, లేదు కొంచెం సీరియస్ గా వార్న్ చేసుకుంటాం తప్ప, కమ్స్ టు అరెస్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఏ తప్పు చేయకుండా ఏది లేకుండా మాత్రం నాకు తెలిసి అఫీషియల్స్ కూడా అంత ఈజీగా దాన్ని మూవ్ అవుతారు అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రత్యక్ష సాధింపులు అయితే ఉండదు కానీ ఎవరైతే తప్పులు చేశారో చట్టం తనంతా చేసుకుంటా పోతుంది. దాని మీద మాత్రం డెఫినెట్ గా ఎంక్వైరీస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు కంప్లైంట్ రైజ్ చేసినా కానీ మైక్రోవేవ్ లో తీసుకోకుండా సీరియస్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అనే విషయాలు మాత్రం కొంచెం సీరియస్ గా కాన్సన్ట్రేట్ అయితే చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు ఏదైతే మీరు ఇంతకుముందు ఒక మాట బాగా చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కానీ ఒక బ్యూరోక్రటిక్స్ క్లచెస్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం బయటొస్తున్నారని చెప్పేసి. సార్ నేనైతే మాత్రం టు బీ ఫ్రాంక్, మనం ఐఏఎస్ఎస్ ని ఐపీఎస్ఎస్ ని తప్పు పడడానికి లేదు సార్. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ చదివేటప్పుడు కూడా చదివేటప్పటి నుంచి వాళ్ళ యొక్క లైఫ్ లో ప్రజలకి సేవ చేయాలనుకున్నారు. నిజానికి ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ వాళ్ళకున్న నాలెడ్జ్ తో వాళ్ళకున్న కమిట్మెంట్ తో వాళ్ళు వేరే ప్లాట్ఫామ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి ఒక్కరు ఒక గూగుల్ లోనో లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్ లో పనిచేసేంత కెపాసిటీ ఉంటుంది. ఎనీబడి కెన్ బికేమ్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ, ఎనీబడి కెన్ బికేమ్ గూగుల్ ఎంప్లాయీ, బట్ ఆల్ ద గూగుల్ ఎంప్లాయీస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ కాన్ బికేమ్ ఐఏఎస్ అని అర్పిస్తారు. సో హైటెంట్ ప్రొఫైల్స్ వాళ్ళందరి కూడా వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ నాలెడ్జ్, బట్ అన్ఫార్చునేట్ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా వాళ్ళ దేశానికి ఏదో చేయాలనే వస్తారు, బట్ ఇక్కడ కనీసం ఒక సర్పంచ్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఒక ఎంపీపీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే అయితే చెప్పలేని పరిస్థితి, మొన్నటి ముందు జోగి రమేష్ లాంటి వాళ్ళైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే అసలు కనీసం వాళ్ళ చదివిన చదువులు 1% కూడా వాళ్ళ చదువు ఉండవు, జస్ట్ లైక్ వాళ్ళని అలా చూసేస్తారు. అంటే ఏంటి అంటే వాళ్ళకున్న పొలిటికల్ ప్రెషర్, వాళ్ళు అవమానం పడే విధానాల వల్ల అని వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తారో అవన్నీ చెప్పుకోలేక ఈ రోజు ఏమవుతానారా అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ప్రతి దానికి ఇంతకు ముందు మనం ఎవరితో పప్పెట్స్ అనేవాళ్ళం, ఈ రోజు అన్ఫార్చునేట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ బ్యూరోక్రసీ అంతా కూడా అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళకి తిరిగి వాళ్ళ యొక్క హోదాలు